కీర్తి తోటి నాకున్న ఒక సెంటిమెంట్గా అనుబంధం కానీ వాళ్ళ అమ్మగారి నుంచి వస్తుంది. పున్నమ్మ నాగులో మేనక గారు నా పక్కన హీరోయిన్, కీర్తి వాళ్ళ మదర్. సో అప్పటి నుంచి ఎయిటీస్ రీయూనియన్ క్లబ్ మీటింగ్లు జరుగుతుండగా మేనక ఎప్పుడు వస్తుండేది, అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం. తను, సుహాసిని, ఖుష్బు వీళ్ళందరూ, సుమలత, ఆ టైంలో మేనకతో కలిసేవాళ్ళం. తను చెప్తుండేది తన ప్రోగ్రెస్ కానీ తన ఇవి సినిమాలు కానీ అప్పుడు అన్నీ చెప్తూ ఉండేది. బట్ ఫస్ట్ టైం నేను మహానటి సినిమా చూసిన తర్వాత వావ్ అనిపించింది. ఆ వావ్ అన్నట్టు తగిన విధంగానే నేషనల్ అవార్డు తనకు రావడంతో నాకు ఎనలేని ఉత్సాహం అయ్యింది. మా ఇంటికి ఆ యూనిట్ని పిలిపించాను, దత్తుగారిని, దత్తుగారి స్వప్నని, ఇంకో పాపని, డైరెక్టర్ని, అందరినీ పిలిచి నా సంతోషాన్ని వాళ్ళతో నేను షేర్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో తను మీట్ అవ్వలేకపోయాను. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, తను ఫ్యాంటాస్టిక్, ఫ్యాబ్యులస్గా చేసింది అసలు అని నేను చెప్పడం వరకు జరిగింది. ఆ తర్వాత అవార్డు వచ్చిన తర్వాత నా సంతోషాన్ని మెసేజ్ల ద్వారా నేను తనకు చెప్పి ఆ తర్వాత తన సినిమాలు అవి చూడటం మొదలుపెట్టాను. నేను నిన్న కూడా ఒడివేలు యాక్ట్ చేసిన మన్నన్, మామన్ సినిమా కూడా చూశాను. అండ్ ఎన్ని రకాల క్యారెక్టర్స్ వేస్తున్నాడు, ఎంత రస్టిక్ క్యారెక్టరు, చాలా రూరల్ క్యారెక్టర్ చేస్తుంది, అలాగే సొఫిస్టికేటెడ్ క్యారెక్టర్ చేస్తుంది. మన దాంట్లో చాయ్ అన్న అయితే ఇది ఇంకో సినిమా ఐటమ్మా, మిస్ ఇండియా సినిమాలో వెళ్ళి హై ప్రొఫైల్ చాలా స్ట్రెంగ్ చేస్తుంది. సో ఇన్ని రకాల వైవిధ్యం చేసే నటిగా నాకు తను చాలా ఇది, అలాంటి తనతోటి ఈ సినిమా తను చేస్తే బాగుంటుందని మేమంతా అనుకోబట్టి తను కూడా ఎలాంటి హెజిటేషన్ లేకుండా ఒక సిస్టర్గా ఆ క్యారెక్టర్ చేయటం, తను చేస్తే ఎంత బా ఎలా ఉంటుందని ఊహించుకున్నామో దానికి పదింతలు తెర మీద మేము చూడగలుగుతున్నాం. అండ్ తనతో చేస్తున్నప్పుడు నాకు ఆ గుడ్ ఫీలింగ్ కలిగింది, సిస్టర్లీ ఫీలింగ్ కలిగినప్పుడు మా ఇన్వాల్వ్మెంట్ కానీ మా ఇద్దరి యొక్క కెమిస్ట్రీ కానీ ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. అది సినిమాకి హెల్ప్ అయింది. నేను సాక్షి సార్ దానికి. నిజంగానే సార్, మీ అంటే ఇద్దరు అలా సీన్లో చేస్తామండి సార్ నిజంగా జరుగుతుందేమో అన్న భ్రమలో అక్కడికి వెళ్ళిపోయాం సార్. మేము అంతా చాలా బాగా వచ్చింది సార్. నేను అంటే దానికి సాక్షి ఉన్నది, నేను చాలా హ్యాపీ సార్. అండ్ తమన్నా గారి గురించి అంటే ఈ మధ్యన